చక్కటి సడక్. టైం కొచ్చిన బస్సు బస్ స్టాప్ లాగింది. దిగేటోళ్ళు దిగిండ్రు, నడుచుకుంటా పోతాంటే మట్టంటని రోడ్లు, అందమైన బంగ్లాలు, బంగ్లాల ముంగట పచ్చని చెట్లు, పక్కకే ఆగున్న ట్రాక్టర్. అట్లనే ముంగట్కి పోతాంటే కొత్త గ్రామ సచివాలయం, అసుంటకు పోతే పెద్ద మైదానం ఉన్న స్కూలు, ఊరు నడుమిట్ల దేవుని గుడి, పల్లె అవసరాలు తీర్చే సూపర్ మార్కెట్, మంచి పార్కు, నిండిన చెరువు, పచ్చని పంట చేన్లు, ఎవ్వరి ముఖంలో చూసినా ఆనందం. ఏంది ఏదో సినిమాలో చూసిన సీన్ చెప్తున్నాం అని అనుకుంటున్నారా? నాలుగు వద్దులు అయితే ఆ ఊర్లోనే సినిమా షూటింగ్లు చేస్తారేమో. చింత లేని బతుకంటే చింత మడుకోలేదే పో, కాలు మీద కాలు వేసుకొని పురుషాత్గా బతకొచ్చు. అంత సర్కారే చూసుకుంటది మరి, 10 కోట్ల రూపాయలు పంపుతుందో ఊరిని మంచిగా చేసుకోమని. ఓ అట్లనా, మరి మా ఊరికేం రాలేదేంది అంటున్నారా? చింతమడుకంటే సీఎం సార్ పుట్టినూరు మరి, సిద్దిపేట జిల్లాలో ఉంటది. మరి కేసీఆర్ సార్ ఊరంటే ఎట్లుండాలి? గిట్లుంటే నడుస్తుందా? మొత్తం తరికే మార్చే పనులున్నాడు ముఖ్యమంత్రి సారు. బడి, గుడి, ఇల్లు, ఇడుపు, ఎద్దు, వ్యవసాయం, రోడ్లు, బోర్లు, బర్రు, గొర్రు, కోళ్లపరం, బోళ్లపరం, ట్రాక్టర్లు, గిక్టర్లు, ఏ ఏదంటే అది ఇప్పిస్తున్నాడు. మొన్న సర్పంచ్కి ఫోన్ చేసి ఊరిని ఎట్లా డెవలప్ చేసుకోవాలనో సలహాలు కూడా ఇచ్చిండు. తర్వాత ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు లాభం జరగాలి ప్రతి ఇంటికి. అగనట, ఇంటికో 10 లక్షల లాభం చేస్తారట. 500 కుటుంబాలు ఉన్నాయంట చింతమడకల. ఊరు ఆలత్ మార్చినాక మంచిగా చెట్ల కింద తీసుకుపోయి అందరికి దావత్ ఇస్తాడట సీఎం సారే. ఇంకో 2 రోజుల పబ్లిక్ కూడా ఇసువంటి నసీబే ఉందో. కేసీఆర్ సార్ బావి ఉన్న ఎర్రవెల్లి, కేసీఆర్ సార్ ను ఎమ్మెల్యే చేసిన గజ్వేల్ కూడా గుర్తుపట్టకుండా మారుతున్నాయి. అంటే సార్ పుట్టినూరు, సార్ వ్యవసాయం చేసే ఊరు, సార్ గెలిచినూరని ముదాలు బంగారు తునకలు చేసి అటెంక కడమ 12,000 పల్లెలకు కూడా భాగ్యం ఇచ్చి బంగారు తెలంగాణ తయారు చేస్తాటుండ్రు.